नमस्ते तेलुगु प्रजल गुंडे चप्पुडु मन तेलुगु टीवी न्यूज स्पीड न्यूज कु स्वागतम ప్రతి ఒక్కరికి ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్య అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాష్ట్ర వెనుకబడిన సమాచార పౌర సంబంధాల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ స్పష్టం చేశారు. బాపట జిల్లా చిరాల మండలం జాండ్రపేట గ్రామం మంకెనవారిపాలెముకు చెందిన దళిత యువకుడు పాలపు రాజకుమార్పై కొంతమంది దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. సంఘటన జరిగింది ఈ సంఘటన ఆగస్టు 15వ తేదీన అంటే స్వాతంత్రం వచ్చిన రోజని ప్రజా సంఘాల నాయకులు గోశాల ఆశీర్వాదం ఆవేదన వ్యక్తం చేశారు. మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు రెహానా బాను ఈ రోజు ప్రకాశం జిల్లా మార్కాపురంలో హాజరై కుటుంబానికి న్యాయం చేయాలని పోరాట కార్యక్రమం జరపడం జరిగింది. గద్వాల జిల్లా ఉండవల్లి మండలం అలంపూర్ చౌరస్తాలో జరిగిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ జయంతి కార్యక్రమంకి టిఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శేషన్న గౌడ్ మాట్లాడుతూ ఆనాడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ అన్ని కులాలను ఏకం చేసి దళిత బహుజన హక్కుల కోసం పోరాడిన పోరాట స్ఫూర్తితో ఈ రోజు ఆయన జయంతి వేడుకల సందర్భంగా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉన్న కుల సంఘాల వారిని మనం సన్మానిస్తున్నామని చెప్పారు. నదిలో ప్రభుత్వ భవనాలను ఎలా మంజూరు చేశారు నాయకులను అధికారులను టీడీపీ జిల్లా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు కూన రవికుమార్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన కోతకు గురైన రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించారు. అడ్వకేట్ ప్రొటెక్ట్ యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు విధులు బహిష్కరించి ఆందోళన బాటను చేపట్టారు. ఈ మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కోర్టు ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేసి 41C అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేసి 41 CRP సెక్షన్ వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యున్నత స్థానంలో పాలన అందిస్తున్నారని అన్నారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కృష్ణా జిల్లా కొట్ల వల్లూరులో గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తో కలిసి ఎంపీ వల్లభనేని బాలశౌరి పాల్గొన్నారు. శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలలో భాగంగా మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి గౌడ్ సోదరులు భారీ ఎత్తున పాల్గొనగా ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీత లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే మదన్ రెడ్డి బీజేపీ నాయకులు పాల్గొన్నారు. సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకల వారోత్సవాలలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణ మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో 37వ వార్డు భీమవరం కిషోర్ థియేటర్ రోడ్లో చిన్నారుల అంగన్వాడీ కేంద్రంలోని విద్యార్థులకు చిన్నారుల భోజనం చేసే స్టీల్ కంచాలు గ్లాసులు బిస్కెట్లు పట్టణ మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు చెల్లారాము చేతుల మీదుగా పంపిణీ చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్దార్ సర్వాయి పాపన్న 372వ జయంతి పురస్కరించుకొని స్థానిక శ్రీ రేణుకా మాత ఎల్లమ్మ దేవాలయం వద్ద గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తిరిగిరాని కాలాన్ని మరుపురాని క్షణాన్ని బంధించే ప్రక్రియ 1833న ఈ ఫోటోగ్రఫీ కెమెరాను కనిపెట్టిన మహానుభావుడు లూయిస్ జాక్విన్ మండే డాగురే అని ఆనాటి నుంచి ఈనాటి వరకు ఫోటోగ్రఫీ రంగం డిజిటల్ టెక్నాలజీ వైపు పరుగులు తీస్తుందని ఆనాడు కెమెరా కనిపెట్టిన లూయిస్ జాక్విన్ మండే డాగురే అయితే భీమవరం ఆనాటి బ్రిటిష్ కాలంలో 1932 సంవత్సరం నుంచి బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీ శ్రీరామ్ ఫైన్ ఆర్ట్స్ స్టూడియోను ఘంటా శ్రీరామ్మూర్తి స్థాపించి ఎంతోమంది శిష్యులకు తర్ఫీదు ఇచ్చారని తెలిపారు. కడప జిల్లా కాశీనయన మండలం నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లు ఫుల్ వసతులు నిల్ అన్న చందంగా ఉంది. మారుమూల గ్రామాల నుంచి వస్తున్న పేషెంట్లకు సరైన వసతులు లేక బండ్లపై డాక్టర్లు వైద్యాన్ని అందిస్తున్న పరిస్థితి దాపురించింది. కుమరం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఈరోజు ఉదయం దహేగా మండలంలోని లగాం గ్రామం వద్ద గల పెద్దవాగు వంతెన అప్రోచ్ రోడ్డు నిర్మాణంకై శ్రమదానం చేయడానికి బయలుదేరిన డాక్టర్ పాల్వాయి హరీష్ బాబును భాజపా నాయకులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కాలనీ రోడ్డును ఆక్రమించి నిర్మాణం చేపట్టిన నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపడుతున్న భవన నిర్మాణంపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని చంద్రపురం కాలనీ కమిటీ సభ్యులు కోరారు. ఇవి నాటి వార్తలు తెలుగు నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ స్పీడ్ న్యూస్.